హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ స్ట్రక్చర్స్. ఈరోజు ఆర్ఆర్బీ ఏఎల్పీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించిన జీకే సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దీని నుంచి క్వశ్చన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి ప్రీవియస్ పేపర్స్లో. సో అవన్నీ కూడా చూద్దాం, క్వశ్చన్స్ ఏ ఫార్మేట్ ఉన్నాయని అండ్ దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టడీ మెటీరియల్ మీరు ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, instamojo.com/tejusca357. అండ్ ఇంత ముందు జరిగిన ఎగ్జామ్స్ లో కూడా 70% క్వశ్చన్స్ వరకు కూడా టచ్ అవడం జరిగింది స్టడీ మీటర్, వీడియో లెక్చర్స్, బిట్ బ్యాంక్స్, అలాగే ఈ హ్యాక్స్ నుంచి. సో ఇవన్నీ కూడా మీరు కంబైన్ గా మీరు ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్ గా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది జనరల్ వైజ్ పార్ట్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఫార్మేట్ చూసుకుంటే నేషనల్ పార్క్స్ మీద మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటి, స్టేట్ పరంగా అడిగారు కొన్ని నేషనల్ పార్క్స్ పేరు ఇచ్చి అది ఏ స్టేట్ లో ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా చూస్తే రాజాజీ నేషనల్ పార్క్ ఇస్ అన్, ఇక్కడ కూడా స్టేట్ పేరు అడిగారు. అండ్ ఇంకోటి అంటే కొంచెం ఫస్ట్ అనే కీవర్డ్ గురించి మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే ఈ ఫస్ట్ అనే కీవర్డ్ మీద దగ్గర మీకు ఒక 3 to 5 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి ప్రతి ఎగ్జామ్లో కూడా. సెకండ్ ఏమని గారు, విచ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ హాస్ డిక్లేర్డ్ అస్ అ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. సో ఇలాగ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా సాంక్చురీ పేరు ఇచ్చి అది ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారు. కాబట్టి ఈ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఏ స్టేట్లో ఉన్నాయి అండ్ ఆ ప్లేస్ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. అండ్ ఈ వీడియోలో మనం ఏంటంటే అన్ని సాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా వస్తున్న బిట్ ఇది. సో ఫస్ట్ బిట్ అంటే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ఇది కజిరంగా నేషనల్ పార్క్ అనమాట. సో ఇది యాక్చువల్లీ ఎక్కడుందంటే జోర్హాట్ అస్సాంలో ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కువ స్టేట్ కన్నా ఈ ప్లేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం, ఎందుకంటే ఆ స్టేట్స్ కామన్గా అందరూ చెప్పేవే, కానీ ప్లేస్తో పాటు స్టేట్ని మనం లింక్ చేసుకుంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ప్లేస్ అడిగితే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆన్సర్ చేయడానికి. సో ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని చెప్పాను మీకు, జోర్హాట్ అస్సాంలో ఉంది. సో దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి, జస్ట్ ఏం లేదు, ఈ కజిరంగాలో ఈ జెడ్ ఐని నెక్స్ట్ ఈ జి అని తీసేద్దాం, ఇంకా మిగిలింది ఏంటి కరణ్. నెక్స్ట్ ఈ జోర్హాట్లో మనం సింపుల్గా మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం జోహార్ అని రాసుకోవచ్చు. సో ఈ రెండు కలిపితే మనకి ఈ కరణ్ జోహార్ అవుతుంది. కరణ్ జోహార్ మనకి బాగా తెలుసు, ఎంత ఫేమస్ డైరెక్టర్ బాలీవుడ్లో. సో ఇలాగా మీరు ఈ కరణ్ జోహార్ని గుర్తుపెట్టుకుంటే ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఇది ఎక్కడుందో మీకు ప్లేస్ కానీ స్టేట్ కానీ కూడా తెలుస్తుంది. స్టేట్ ఎలాగ గుర్తుపెట్టుకోవాలి కూడా మీకు నెక్స్ట్ డైరెక్టర్ మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే మానస్ టైగర్ సాంక్చురీ, ఇది కూడా ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. సో అస్సాంలో ఆ పర్టికులర్ ప్లేస్ ఎక్కడంటే బార్పేట. సో ఈ బార్పేట అనే ఏరియాలో ఈ మానస్ టైగర్ సాంక్చురీ ఉంది. ఇది ఏ స్టేట్లో ఉందంటే అస్సాం. సో ఇప్పుడు మీకు లాస్ట్ స్లైడ్లో మీకు కజిరంగా నేషనల్ పార్క్ చెప్పాను, ఇప్పుడు మానస్ టైగర్ సాంక్చురీ, ఈ రెండు కూడా అస్సాంలో ఉన్నాయి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా మీరు ఈ క్యామ్ అని గుర్తుపెట్టుకోండి. సో క్యామ్ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడ కే అంటే కజిరంగా, ఇక్కడ ఎమ్ అంటే మానస్. సో మధ్యలో ఏ అయితే ఉందో అది అస్సాం కింద లింక్ చేసుకుంటున్నారు. సో సింపుల్గా మీరు క్యామ్ అని పెట్టుకుంటే మీరు అసోసియేటెడ్ స్టేట్ అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మానస్ టైగర్ సాంక్చురీ ప్లేస్ అని ఎక్కడ అడిగితే మనకి బార్పేట. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో సింపుల్గా ఇది ఈ మానస్ బార్ అండ్ రెస్టారెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో మానస్లో ఆల్రెడీ మనకి అస్సాం ఎలా వస్తుందో తెలుసు. సో ఇక్కడ బార్ ఉంది కాబట్టి, బార్ అండ్ రెస్టారెంట్లో బార్ ఉంది కాబట్టి అది బార్పేట అవుతుంది. సో ఇలాగా మీరు గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కియోలాడియో నేషనల్ పార్క్. సో దీనికి ప్రీవియస్ నేమ్ ఏంటంటే పాత పేరు భరత్పూర్ బర్డ్ సాంక్చురీ. సో ఇది యాక్చువల్గా ఎక్కడుందంటే భరత్పూర్లో ఉంది. ఈ భరత్పూర్ ఎక్కడుంది, రాజస్థాన్లో ఉంది. సో ఇది యాక్చువల్గా కియోలాడియో తాలూకా మెయిన్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఏంటంటే బర్డ్స్ ఫేమస్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో కియో లాడియో ఇది మొత్తం ఎంటైర్లీ డిఫరెంట్ టర్మ్, మనం కొత్తగా వింటాం. సో ఈ కియోని తీసేద్దాం, ఇక్కడ లాడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. సో లాడెన్ అనమాట. సో లాడెన్ మనకి ఒసామా బిన్ లాడెన్ మనకు బాగా తెలుసు కాబట్టి, ఒసామా బిన్ లాడెన్ అంటే మన ఇండియా మీద అటాక్ చేద్దామని చెప్పి తన బ్యాక్గ్రౌండ్ టీమ్ మెంబర్స్తో ఏంటంటే త్రూ రాజస్థాన్ మన భారత్ మీదకి అటాక్ చేయడానికి వచ్చాడు. సో సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, భారత్ కాబట్టి ఇది భరత్పూర్ అవుతుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ భరత్పూర్, ప్లేస్ స్టేట్ ఏంటంటే రాజస్థాన్ నుంచి వచ్చారు కాబట్టి ఇది రాజస్థాన్ అవుతుంది. సో సింపుల్గా కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, భరత్పూర్ రాజస్థాన్. నెక్స్ట్ ఏంటంటే మనకి సుందర్బాన్స్ టైగర్ సాంక్చురీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్లీ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ ఉంది. సో సుందర్బాన్స్ మనకి దేనికి ఫేమస్ అంటే రాయల్ బెంగాల్ టైగర్కి. సో జస్ట్ ఇది బెంగాల్ టైగర్ని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో బెంగాల్ టైగర్ కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది, స్టేట్ అయితే వెస్ట్ బెంగాల్. మనకి జస్ట్ ఈ బెంగాల్ టైగర్ మూవీతో, రవితేజ మూవీ బెంగాల్ టైగర్తో మీరు రిలేట్ చేసుకోండి సుందర్బాన్స్ని. సో మనకి ఈజీగా ఇది గుర్తడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ ప్లేస్ అని అడిగితే ఇది యాక్చువల్గా చెప్పాలంటే 24 పర్గనాస్ దగ్గర ఈ సుందర్బాన్స్ టైగర్ సాంక్చురీ ఉంది.
సో ఈ 24 పర్గనాస్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మూవీ ప్రొడక్షన్ బ్యానర్ తెలుసు 24 ఫ్రేమ్స్ అని, ఐ థింక్ ఇది విష్ణువర్ధన్ అనుకుంటా, విష్ణు హీరోది ఈ ప్రొడక్షన్ అనుకుంటున్నాను. సో ఈ 24 ఫ్రేమ్స్ ఈ బెంగాల్ టైగర్ మూవీని రిలీజ్ చేసిందని అనుకోండి. జస్ట్ అప్పుడు ఈ 24 ఫ్రేమ్స్ నుంచి మనకి 24 పర్గనాస్ వస్తుంది. నెక్స్ట్ సుందర్బాన్స్ ఎక్కడంటే ఈ బెంగాల్ టైగర్ కూడా మనకి స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే బాంధవ్గర్ నేషనల్ పార్క్. సో ఇది యాక్చువల్గా ఎక్కడుందంటే షాడోల్ ఇన్ మధ్యప్రదేశ్. సో షాడోల్ అనే ప్లేస్లో మధ్యప్రదేశ్ స్టేట్లో ఈ బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఉంది. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో బాంధవ్లో జస్ట్ ఈ బాదం తీసుకోండి, నెక్స్ట్ షాడోలో ఈ జస్ట్ షా తీసుకోండి, ఈ రెండు కలిపితే మనకి బాద్షా అవుతుంది. సో బాద్షా మూవీ చూస్తున్నప్పుడు జస్ట్ ఏంటంటే ఇంటర్వెల్ టైంలో అంటే మధ్యలో మనకి ఈ పవర్ కట్ అవ్వడం వల్ల ఈ షో ఆపేయడం జరిగింది. సో ఇక్కడ బాద్షా మూవీ మనకి ఎక్కడ మధ్యలో ఆపేశారు అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ వస్తుంది. సో ఇలాగా మనం ఈ బాంధవ్గర్ నేషనల్ పార్క్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ అంటే కన్హా నేషనల్ పార్క్. సో కన్హా నేషనల్ పార్క్ ఇది యాక్చువల్గా ఎక్కడ ఉందంటే స్పెసిఫిక్గా ప్లేస్ చెప్పాలంటే మండ్రా. సో ఈ మండ్రా కూడా ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇది మనం ఎలా కంపేర్ చేసుకుందాం అంటే సల్మాన్ ఖాన్తో కంపేర్ చేసుకుందాం. సో ఇక్కడ కన్హా నుంచి మనకి ఖాన్ వస్తుంది, మండ్రా నుంచి మాన్ వస్తుంది. సో సల్మాన్ ఖాన్కి బేసికల్గా ఏంటంటే కోపం ఎక్కువ. సో అందరి మీద వాళ్ళ ఫ్యాన్స్ మీద ఎక్కువ మండి పడుతున్నాడు అనమాట. సో ఇక్కడ మండి పడుతున్నాడు అనే దాని నుంచి మనకి ఈ మండ్రా అనేది వస్తుంది. సో ఇది యాక్చువల్గా మనకి లింక్ చేసుకోవచ్చు. సో తిను ఏంటంటే ఒక ప్రోమోకి వెళ్ళాడు, అక్కడ షోలో ఫ్యాన్స్ మధ్యన కొంచెం ఘర్షణ జరిగింది. సో ఫ్యాన్స్ అందరి మీద మధ్యలో తిను అందరి మీద మండిపడడం జరిగింది. సో ఇది యాక్చువల్గా లైన్. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మన కన్హా నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మండ్రా మధ్యప్రదేశ్ అని మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే దూధ్వా నేషనల్ పార్క్. సో ఇక్కడ దూధ్ అంటే ఏంటి, మనకి మిల్క్ అనమాట. సో ఇది యాక్చువల్గా ఎక్కడుందంటే లఖింపూర్. సో లఖింపూర్ని మనం లక్కీ అనుకుందాం. సో నేను ఒకరోజు మా ఫ్రెండ్ కలవడానికి యూపీఏ వెళ్ళాను, కానీ అక్కడ ఏంటంటే మనకి నాకు ఎక్కడ ఫుడ్ దొరకలేదు. సో లక్కీగా నాకు ఈ దూధ్ దొరికిందనమాట. సో లక్కీగా పాలు దొరికినాయి. సో ఇలాగ మనం గుర్తుపెట్టుకోవచ్చు దూధ్వా నేషనల్ పార్క్. ఇది ఎక్కడంటే యూపీ. సో ఇక్కడ ఏంటంటే దూధ్వా పార్క్ను గుర్తుపెట్టుకోండి. సో దూధ్వా పార్క్లో ఇక్కడ యూ నుంచి మనకి ఉత్తర్, ఇక్కడ పి నుంచి మనకి ప్రదేశ్ వస్తుంది. సో ఇది దూధ్వా నేషనల్ పార్క్ ఎక్కడుందంటే లఖింపూర్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది కేరీ అనమాట. కేరీ ఎక్కడ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఉన్న ఏంటంటే చంద్రప్రభ శాంక్చురీ. సో ఇది యాక్చువల్గా ఎక్కడుందంటే వారణాసిలో ఉంది. సో మనకి చెప్పాలంటే ఈ చంద్రప్రభ శాంక్చురీ మనల్ని ఎలా లింక్ చేసుకోవచ్చు ఈ వారణాసి అనే ఊరితో. సో ఈ వారణాసి ఎక్కడుంది, మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. సో మీకు తెలుసు బాగా ఇందిరా మూవీ మనకి వారణాసి బ్యాక్డ్రాప్లో మనకి ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది. సో ఇలాగా ఇక్కడ ఏంటంటే చంద్రప్రభ, తిన పేరేమో ఆతి గారి పేరు చంద్రవతి అనుకోండి, తిన హీరోయిన్ పేరు మర్చిపోయాను సారీ, తిన పేరు ప్రభావతి అనుకోండి. జస్ట్ చంద్రవతి ప్రభావతి మనకి మధ్యలో మనకి హీరో ఎవరు, ఇంద్ర. ఈ మొత్తం బ్యాక్డ్రాప్ షూటింగ్ ఎక్కడైంది, వారణాసిలో అయింది. వారణాసి ఎక్కడుంది, మనకి యూపీలో అయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే కార్బెట్ నేషనల్ పార్క్. సో కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. సో స్పెసిఫిక్గా పేరు చెప్పాలంటే ప్లేస్ అనేది నైనితాల్ అనమాట. సో ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో కార్బెట్ని మనం కార్ అనుకుందాం. ఇక్కడ ఏంటంటే కార్బెట్లో కార్ అనుకుందాం, ఈ నానో కార్ అనుకోండి. సో ఇది యాక్చువల్గా నైనితాల్ అన్నాం కాబట్టి మనం నైన్తార కింద మనం మార్చుకుందాం. సో ఎక్కడ నైన్తార అంటే ఈ నానో కార్లో యూకేలో తన వర్క్తో పాటు స్టడీస్ కూడా చేసేది. సో ఇక్కడ నైన్తాల్ మనం నైన్తారతో కంపేర్ చేసాం. జస్ట్ ఈ కార్ని మనం నానో కార్తో కంపేర్ చేసాం. ఉత్తరాఖండ్ కాబట్టి ఇది యూకే అనుకున్నాం ఇక్కడ. సో సింపుల్గా చెప్పాలంటే నయనతార యూకేలో తన నానో కార్తో స్టడీస్, దాంతోపాటు వర్క్కి వెళ్ళేది. నెక్స్ట్ ఏంటంటే రాజాజీ నేషనల్ పార్క్. సో ఈ రాజాజీ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంది, యాక్చువల్గా ఇది స్టేట్ చెప్పాలంటే ఉత్తరాఖండ్. ప్లేసెస్ చెప్పాలంటే టోటల్ 3 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ పి అంటే ఏంటంటే పౌరి గర్వాల్, ఇక్కడ హెచ్ అంటే హరిద్వార్, అండ్ డి అంటే డెహ్రాడూన్. సో యాక్చువల్గా ఇది 3 ప్లేసెస్తో లింక్ అయి ఉంది ఈ రాజాజీ నేషనల్ పార్క్. ఇప్పుడు మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మన ఎక్స్ప్రెస్ రాజా అంటే సర్వానంద్ యూకేలో పిహెచ్డి చేశాడు. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ రాజాని మనం రాజాజీతో కంపేర్ చేసాం. నెక్స్ట్ పిహెచ్డిని మనం ఒక వర్డ్ నిమోనిక్ కింద పెట్టుకున్నాం. ఇక్కడ పి అంటే ఏంటంటే పౌరి గర్వాల్, హెచ్ అంటే హరిద్వార్, అండ్ డి అంటే డెహ్రాడూన్. సో తిన ఎక్కడ చేశాడు, యూకే. యూకే అంటే ఎక్కడ ఏంటి, ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఏంటంటే డచ్ గామ్ నేషనల్ పార్క్.
సో డచ్ క్యాంప్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పాలంటే ఇది ఎక్కడంటే శ్రీనగర్. సో శ్రీనగర్లో మనకి డచ్ క్యాంప్ నేషనల్ పార్క్ ఉంది. సో దీన్ని మనం ఎలా లింక్ చేసుకోవచ్చు? సో ఇక్కడ ఏంటంటే మనకి కాశ్మీర్లో యాపిల్స్ బాగా ఫేమస్, జమ్మూ అండ్ కాశ్మీర్ కాబట్టి కాశ్మీర్లో యాపిల్స్ మనకి చాలా ఫేమస్. సో ఇక్కడ ఏంటి, యాపిల్స్ ఏదైతే ఉందో అవుట్పుట్ అంతా వచ్చింది వీళ్ళేంటే దాచేశారనమాట. సో మొత్తం వచ్చిన ప్రొడక్షన్ అంతా ఒక ప్లేస్లో దాచేశారు, ఆ ప్లేస్ ఏంటంటే శ్రీనగర్. సో ఇక్కడ యాపిల్స్ అనేవి మొత్తం ఎక్కడ దాచారు? శ్రీనగర్లో దాచారు. శ్రీనగర్ ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో ఇది డచ్ క్యాంప్ నేషనల్ పార్క్ని మనం సింపుల్గా ఒక స్టోరీ ఫార్మాట్లో పెట్టుకున్నాం, నిమోనిక్. నెక్స్ట్ వన్ ఏంటంటే రణ్థంబోర్ టైగర్ శాంక్చురీ. సో ఇక్కడ రణ్థంబోర్ టైగర్ శాంక్చురీ ఎక్కడ ఉందంటే, స్పెసిఫిక్ ప్లేస్ చెప్పాలంటే సావాయ్ మాధవ్పూర్. సో ఈ సావాయ్ మాధవ్పూర్ ఇది యాక్చువల్ ఏ స్టేట్ అంటే రాజస్థాన్ అనమాట. సో రాజస్థాన్లో ఉంది ఇది సావాయ్ మాధవ్పూర్ అనేది. సో ఇక్కడ రణ్థంబోర్ని మనం ఏం చేద్దాం అంటే ఏఎం రత్నం కింద మార్చుకున్నాం. సో ఈ బోర్ తీసేయండి. సో దీన్ని మనం మార్చుకుంటే ఏఎం రత్నం అని మనం సింపుల్గా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఏఎం రత్నం ఏంటి, ఇక్కడ మాధవ్పూర్ని మనం మాధవ్పూర్ అనుకున్నాం, మన హైటెక్ సిటీ మాధవ్పూర్ అనుకున్నాం. సో ఏఎం రత్నం ఏం చేశాడు, తన మూవీ ప్రొడక్షన్ ఏంటంటే కొత్త ఏంటంటే మూవీ పేరు పులిరాజా. సో పులిరాజా మూవీ కోసం ఇక్కడ మాధవ్పూర్లో షూటింగ్ కోసం వచ్చాడనమాట. సో ఇది యాక్చువల్గా రణ్థంబోర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో రణ్థంబోర్ని మనం ఈ బోర్ని తీసేసి ఇక్కడ ఏఎం రత్నం పెట్టుకున్నాం. సో టైగర్ మూవీని ఇక్కడ మనం పులిరాజా అని పెట్టుకున్నాం. సో ఇక్కడ రాజా ఉంది కాబట్టి ఇక్కడ మనకి రాజస్థాన్ వస్తుంది. సో ఇది యాక్చువల్గా ట్విక్ చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఘాట్ ప్రభా బర్డ్ శాంక్చురీ. సో ఇది యాక్చువల్గా ఎక్కడ ఉందంటే బెల్గాం కర్ణాటకలో ఉంది. సో ఇక్కడ బర్డ్స్ అనేవి చాలా ఫేమస్. అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఘాట్ ప్రభా. సో ఇక్కడ మీకు ఒక ఫేమస్ యాక్టర్ పేరు చెప్పాలి, కన్నడ ప్రభాకర్. సో ఈయన పేరు యాక్చువల్గా మనకి మూవీ పరంగా చూసుకుంటే కన్నడ ప్రభాకర్. సో కన్నడ ఉంది కాబట్టి ఇది మనకి కర్ణాటకని వస్తుంది. సో ఇక్కడ ప్రభాలో మనకి ఏంటంటే మనకి ఈ బి ఉంది కాబట్టి మనకి బెల్గాం వస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్ ఘాట్ ప్రభా బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉందంటే మనకి బెల్గాం కర్ణాటక. దీన్ని ఎవరితో మనం కంపారిజన్ చేసుకున్నామంటే కన్నడ ప్రభాకర్. సో ప్రభాకర్లో మనకి బి డైరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం బెల్గాంతో లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే బండిపూర్ నేషనల్ పార్క్. సో ఇది ఎక్కడ ఉంది, మైసూర్లో ఉంది. మైసూర్ ఎక్కడ, కర్ణాటక. సో దీన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మైసూర్ బోండాని గుర్తుపెట్టుకోండి. సో మైసూర్ బోండాని గుర్తుపెట్టుకుంటే బోండా నుంచి మనకి బండిపూర్ తీసుకోవచ్చు. మైసూర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఆ ప్లేస్ని కూడా రిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే గిర్ నేషనల్ పార్క్. సో ఈ గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే గుజరాత్లోని ఎక్కడ, జునాగఢ్లో ఉంది. సో దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే గిరిజన్ అని గుర్తుపెట్టుకోండి. సో గిరిజన్ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ జీ నుంచి మనం గుజరాత్ స్టేట్ తీయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గిర్ కాబట్టి ఇక్కడ గిరిజన్ సరిపోతుంది, గిర్ నేషనల్ పార్క్. అండ్ జునాగఢ్ కాబట్టి ఇక్కడ జన్ అని తీసుకున్నాం. సో జన్ని మనం జున్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనం జునాగఢ్ మనం తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే లైన్ అంటే కింగ్ ఆఫ్ ది జంగిల్ కాబట్టి జంగిల్ నుంచి మనం జునాగఢ్ కూడా లింక్ చేసుకోవచ్చు. సో ఇది గిర్ నేషనల్ పార్క్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. నెక్స్ట్ వన్ ఏంటంటే నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ. సో ఇది యాక్చువల్గా ఎక్కడుందంటే అహ్మదాబాద్. అహ్మదాబాద్ ఎక్కడ, గుజరాత్లో ఉంది. సో సింపుల్గా ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ సరోవర్లో ఇక్కడ సర్ అని తీసాం. ఇక్కడ అహ్మదాబాద్లో అహ్మదాబాద్ అనే పేరు నుంచి మనం ఈ ఏహెచ్ అనేది తీసాం. సో ఈ రెండు కలిపితే మనకి సారా అవుతుంది. సో గుజరాత్లో మనకి సారా అనేది కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ లైన్ అనేది గుజరాత్లో కంప్లీట్గా సారా బ్యాన్ చేయడం జరిగిందంటే ఇక్కడ సారాలో, ఇక్కడ సారా అంటే సరోవర్, ఏహెచ్ అంటే మనకి అహ్మదాబాద్. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి. సో ఇది మనకి నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. నెక్స్ట్ వన్ ఏంటంటే హజారీబాగ్ నేషనల్ పార్క్. సో హజారీబాగ్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే హజారీబాగ్ అనే ఊర్లోనే ఉంది. సో స్టేట్కి వస్తే ఇదేంటే జార్ఖండ్. సో జార్ఖండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, హజారీలో మీరు చూస్తే ఇక్కడ జార్ అని ఉంది. సో జార్ నుంచి మనం జార్ఖండ్ అని ఈజీగా తీయవచ్చు. సో దీని అసోసియేట్ ప్లేస్ ఏంటంటే హజారీబాగ్ అండ్ దీని రిలేటెడ్ స్టేట్ ఏంటంటే జార్ఖండ్. నెక్స్ట్ వన్ ఏంటంటే నేలపట్టు బర్డ్ శాంక్చురీ. సో ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంది, నెల్లూరు. నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ నేలపట్టులో ఎన్ఈఎల్ తీసుకుందాం. ఎన్ఈఎల్ తీసుకుంటే మనకి నెల్లూరు. సో ఇక్కడ ఎన్ఈఎల్, ఈ రెండు మనకు కామన్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఎన్ఈఎల్ ఎన్ఈఎల్ మనం ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో నేలపట్టు ఎక్కడ ఉంది, నెల్లూరులో ఉంది. జస్ట్ ఈ స్టార్టింగ్ ఫ్రీ లెటర్స్ మనకు కామన్గా ఉంటే అది ఆప్షన్ కింద మనం ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ముడుమలై శాంక్చురీ. సో ఇది ఎక్కడ ఉందంటే స్పెసిఫిక్ లొకేషన్ నీలగిరి హిల్స్, ఎక్కడ, తమిళనాడు. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ నీలగిరి హిల్స్ని నేను ఈ నీలి రంగుతో నేను కంపేర్ చేశాను. సో దీన్ని
మనం ఎలా పెట్టుకోవచ్చు, ఎక్స్క్యూజ్ మీ, మూడు మదాయం ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మూడు, తర్వాత ఇక్కడ నీలి రంగు యాడ్ చేద్దాం, అంటే మూడు నీలి రంగు మాలలు, మలాయిని మాలలు చేద్దాం. సో దీన్ని ఈ లైన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మూడు నీలి రంగు మాలలు. సో ఇలాగ మనం గుర్తుపెట్టుకుంటే మూడు మలాయ శాంక్చురీ ఎక్కడ ఉందంటే నీలగిరి హిల్స్ తమిళనాడు అని తెలుస్తుంది. నీలగిరి హిల్స్ మీకు అందరికీ తెలుసు తమిళనాడు స్టేట్ అని, సో అది పెద్దగా ట్విస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే పెరియార్ శాంక్చురీ. సో పెరియార్ శాంక్చురీ ఎక్కడ ఉంది, కేరళలో ఉంది. స్పెసిఫిక్ ప్లేస్ చెప్పాలంటే ఇది ఇడుక్కి అనే ఊర్లో ఉంది. సో పెరియార్ని మనం పూరి జగన్నాథ్ కంపేర్ చేద్దాం. స్పెషల్గా ఇక్కడ ఏంటంటే శివమణి షూటింగ్, మూవీ షూటింగ్ అనుకుందాం, కేరళలో జరిగింది కాబట్టి శివమణి షూటింగ్ ఇక్కడ అయింది. సో మార్నింగ్ మార్నింగ్ వీళ్ళకి బాగా ఆకలేసి పూరి జగన్నాథ్కి ఇడ్లీ తిన్నారనమాట. సో తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కేరళలో ఎప్పుడు తరచుగా దొరికేది అంటే ఇడ్లీ. సో ఇడ్లీని మనం ఇడుక్కితో కంపేర్ చేద్దాం. సో ఇదొక్కటే మనకి కామన్గా తెలిసిన రిలేటెడ్ టర్మ్. సో ఇడుక్కి, ఇడుక్కిని మనం ఇడ్లీ కింద మార్చుకున్నాం, ఇక్కడ పెరియార్ని మనం పూరి జగన్నాథ్ కింద మార్చుకున్నాం. సో ఈ రెండు కంపేర్ చేస్తూ మనం శివమణి షూటింగ్ తీసుకున్నాం. శివమణి షూటింగ్ మెయిన్ ఎక్కడ అయిందంటే ఫస్ట్ హాఫ్ అంతా మనకి కేరళలో కనిపిస్తుంది, కొచ్చి ఏరియాలో. నెక్స్ట్ ఏంటంటే సిమ్లీపాల్ టైగర్ శాంక్చురీ. సో ఇది యాక్చువల్లీ ఎక్కడుందంటే మయూర్భంజ్ ఒరిస్సా స్టేట్లో ఉంది. సో సిమ్లీపాల్ని మనం సింపుల్ అనుకుందాం. సో సిమ్లీపాల్ని మనం సింపుల్ అనుకుంటే ఇది యాక్చువల్లీ ఎక్కడ ఉంది, మయూరిభంజ్. సో మయూర్భంజ్ అనేది మనం ఈ మయూరి మూవీతో మనం కంపేర్ చేసుకుందాం. సో ఈ మయూరి మూవీని ఒరియాలో సింపుల్గా రీమేక్ చేసి పడేశారనమాట, సో సింపుల్గా తీసేసారు. సో అంతగా ట్విస్ట్ ఏం లేదనమాట. సో ఇప్పుడు మనకి ఈ సిమ్లీపాల్ టైగర్ శాంక్చురీ మనం ఈ జస్ట్ మయూరి మూవీ ఒరియాలో రీమేక్ చేశారు, సింపుల్గానే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే గాహిర్మాత టర్టిల్ శాంక్చురీ. సో ఇది యాక్చువల్లీ ఎక్కడ ఉందంటే కేంద్రపురా. సో కేంద్రపురా ఏరియాలో ఇది ఉంది, గాహిర్మాత అనేది టర్టిల్ శాంక్చురీ అనేది. సో ఆ ఊరి పేరు ఏంటంటే కేంద్రపురా. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టవచ్చు, ఇక్కడ టర్టిల్ ఉంది కాబట్టి దాని పేరు కేంద్ర అనుకోండి. సో ఇక్కడ ఒరిస్సా మాత ఎవరు, కేంద్రాదేవి. సో ఇక్కడ గాహిర్ మాత అని మనం ఒరిస్సా మాత అనుకున్నాం. సో దీని నుంచి మనకి ఒరిస్సా స్టేట్ వస్తుంది, కేంద్రపురా కాబట్టి కేంద్రాదేవిని పెట్టుకున్నాం. సో కేంద్ర అనేది ఆ ప్లేస్ పేరు అనమాట, కేంద్రపురా. నెక్స్ట్ వన్ ఏంటంటే విక్రమ్శిల గ్యాంగ్టిక్ డాల్ఫిన్ శాంక్చురీ. సో ఇది యాక్చువల్లీ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది, ప్లేస్కి వస్తే దాన్ని భగల్పూర్ అంటారు. సో ఇది యాక్చువల్లీ ఎక్కడ ఉందంటే భగల్పూర్ బీహార్లో ఉంది. సో విక్రమ్శిలలో మనం విక్రమ్ హీరోని తీసుకుందాం. నెక్స్ట్ భగల్పూర్ని మనం ఈ భాగ్ మిల్కా భాగ్ అనుకుందాం. సో భగల్పూర్లో భాగ్ అన్ని తీసుకుంది. సో విక్రమ్ ఏంటంటే ఆ బీహార్ వెళ్ళినప్పుడు ఈ భాగ్ మిల్కా భాగ్ని, ఆ మూవీని అక్కడ చూడడం జరిగింది. సో ఇది యాక్చువల్గా ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుపెట్టుకోవడానికి. సో ఇక్కడ విక్రమ్శిలాన్ని మనం విక్రమ్తో కంపేర్ చేసాం, భగల్పూర్ని భాగ్ మిల్కా భాగ్తో మనం కంపేర్ చేసాం. ఫైనల్గా ఏంటి ఇక్కడ అవుట్పుట్, విక్రమ్ ఏంటంటే బీహార్లో షూటింగ్ వెళ్ళినప్పుడు ఈ భాగ్ మిల్కా భాగ్ ఖాళీగా ఉన్న టైంలో ఈ మూవీని చూశాడు. నెక్స్ట్ ఏంటంటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సో సైలెంట్ వ్యాలీ ఇది ఎక్కడుందంటే కేరళలో ఉంది. సో కేరళలో స్పెషల్గా పేరు చెప్పాలంటే ఊరి పేరు పాలక్కడ్. సో పాలక్కడ్ని మనం పాలక్పురి అనుకుందాం. సో పాలక్కడ్ని మనం పాలక్పురి చేసుకుందాం. సో మనందరం ఒకరోజు టూర్కి వెళ్దాం. సో స్పెషల్గా ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ చూసిన తర్వాత అక్కడ మనకి ఫుడ్ ఏం దొరకలేదు. సో సడన్గా మనకి ఒక దావా కనిపించింది, అక్కడ పాలక్పూరి మనకి చాలా స్పెషల్గా కనిపించింది, గ్రీనిష్గా. సో అందుకని చెప్పి మనందరం పాలక్పూరి తిన్నాం. సో ఇది యాక్చువల్గా ఒక షార్ట్ స్టోరీ అనుకోండి. నెక్స్ట్ ఫైనల్గా అంటే మనకి ఫోర్ నేషనల్ పార్క్స్ ఉన్నాయన్నమాట అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. సో దీన్ని మనం ఎలా ఒక సింగిల్ స్టోరీ కింద మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ నేషనల్ పార్క్స్ పేరు ఏంటంటే రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్, క్యాంబెల్ నేషనల్ పార్క్, గలాథియా నేషనల్ పార్క్ అండ్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. సో షార్ట్గా ఒక వర్డ్ నిమోనిక్లో మనకి ఎంజీఆర్సీ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎంజీఆర్సీ అని గుర్తుపెట్టుకుంటే మనకి దీన్ని ఈజీగా మనం ఒక వర్డ్ నిమోనిక్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎం అంటే ఏంటంటే మనకి మహాత్మా గాంధీ నేషనల్ పార్క్. సో జి అంటే ఇక్కడ గలాథియా నేషనల్ పార్క్. సో ఆర్ అంటే ఇక్కడ రాణి ఝాన్సీ నేషనల్ పార్క్. సి అంటే క్యాంబెల్ నేషనల్ పార్క్. సో సింపుల్గా ఒక స్టోరీని గుర్తుపెట్టుకుందాం. సో సడన్గా మన లీడర్స్ అందరూ ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు. సో దాంట్లో మనకి మహాత్మా గాంధీ, నెక్స్ట్ ఝాన్సీ రాణి ఏంటంటే ఒక సైకిల్స్ మీద టూర్ చేస్తున్నారు. సో సైకిల్స్ మీద బెల్ కొడుతూ అందరినీ ఇన్స్పైర్ చేసుకుంటూ వాళ్ళ గళాన్ని విప్పారు, అంటే వాళ్ళ వాయిస్ని విప్పి మన ఫ్రీడమ్ కావాలి కావాలి అని చెప్పి అందరినీ మోటివేట్ చేశారు. సో ఇది ఒక స్టోరీ లైన్ కింద మనం తీసుకోవచ్చు. సో దిస్ ఆల్ అబౌట్ ద వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అండ్ ద డిఫరెంట్ నేషనల్ పార్క్స్ లొకేషన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPSC TSP Researchers. థ్యాంక్ యూ.